మూడమల బంధం ఎపిసోడ్ 456. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి నా వసు నాకు దూరమైతే క్షణం కూడా ఉండలేను అని మనసులో అనుకుంటుండగా విలాస్ సార్ అని పిలిచిన పిలుపుకి వెంటనే విలాస్ వెనక తిరిగి చూడగానే వసుధార నవ్వుతూ విలాస్ వైపు చూస్తుంది. నువ్వేంటి పడుకోకుండా ఇక్కడికి వచ్చావు అని విలాస్ అర్థం కాక అడుగుతుంటే మీకోసమే అని చెప్పి జ్యూస్ గ్లాస్ విలాస్కి ఇస్తుంటే ఇప్పుడు జ్యూస్ ఎందుకు వసుధారా అని అడుగుతాడు విలాస్. నా వల్ల మీరు ఏమీ తినకుండా వెళ్ళిపోయారు కదా విలాస్ సార్, అందుకే ప్లీజ్ జ్యూస్ అయినా తాగండి అని చెప్పగానే ఇంకా జ్యూస్ గ్లాస్ అందుకుంటాడు విలాస్. ఇంతలో తన చూపు పక్కనే సోఫాలో ఉన్న రోటీ ప్లేట్పై పడుతుంది. నీకోసమే నేనే ప్రిపేర్ చేసి తీసుకువచ్చాను విలాస్ అన్న వైష్ణవి మాటలు గుర్తుకు రాగానే తను రోటీ తినకుండా వదిలేసినందుకు మనసులోనే బాధపడతాడు. ఐఎమ్ సారీ వైషు, నీ పైన నాకు కోపం ఏమీ లేదు, బట్ ఇందాక ఏదో బాధలో నువ్వు తీసుకొచ్చిన ఫుడ్ నేను తినలేదు అని జ్యూస్ తాగేసి వసుధారికి గ్లాస్ ఇచ్చి ఇంకా వెళ్ళి పడుకో అని అంటుంటే, లేట్ నైట్ పడుకుంటే నా హెల్తే కాదు మీ హెల్త్ కూడా పాడవుతుంది అని చెప్పి విలాస్ చేతిని తీసుకుని రూమ్లోకి నడుస్తుంది వసుధార. విలాస్ చిన్నగా నవ్వుకుంటూ వసుధారతో పాటు లోపలికి వెళ్తాడు. ఇంకా వసుధార వెళ్ళి బెడ్పై పడుకోగానే విలాస్ కూడా బెడ్కి చివరన పడుకుని ఉంటాడు. కొంత సమయం తర్వాత వసుధార మెల్లగా కళ్ళు తెరిచి రూమ్ అంతా చూస్తుంది. మళ్ళీ నిన్నటి లాగానే రూమ్ అంతా భయంగా అనిపిస్తుంటే ఈ రూమ్ ఏంటో మార్నింగ్ అంతా అందంగా ఉండి నైట్ మాత్రం భయంగా అనిపిస్తుంది అని నెమ్మదిగా విలాస్కి దగ్గరగా జరిగి పడుకుంటుంది. వసుధార తనకి దగ్గరగా జరిగి పడుకోవడగానే విలాస్ కళ్ళు తెరిచి వసుధార వైపు చూస్తాడు. మళ్ళీ వసుధార భయపడుతుంది అని అనుకోగానే విలాస్ బెడ్పై నుండి లేవగానే విలాస్ ఎందుకు లేచాడో అర్థం కాక వసుధార విలాస్ వైపు చూస్తుంటే విలాస్ వెళ్ళి సీలింగ్ లైట్స్ ఆన్ చేస్తాడు. లైట్స్ అన్నీ ఆన్ చేయగానే కలర్స్ లైట్స్ అన్నీ సీలింగ్ నుండి రూమ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంటే ఆ రూమ్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది వసుధారికి. విలాస్ వసుధార దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ భయం పోయిందా అని అనగానే, మీరు నా పక్కనుండగా నాకు ఎటువంటి భయం ఉండదు విలాస్ సార్, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పి అలాగే పడుకుంటుంది. వసుధార పడుకున్న తర్వాత విలాస్ వసుధారని తన షోల్డర్ మీదకి తెచ్చుకొని అలాగే తన చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు. ఎందుకో నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసిన తర్వాత నుండి నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది వసు. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే పడుకున్నాను, కానీ ఈరోజు నాకంటూ నా లైఫ్లో ఒక తోడు ఉంది అని అనుకుంటూనే నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నా లైఫ్లో ఇలాంటి డేస్ వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ వసు అని వసుధార బుగ్గపైన చిరుముద్దు ఇచ్చి ఎంతో ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత సంతోషంతో అలాగే కళ్ళు మూసుకుంటాడు విలాస్. తెల్లవారుజామున 5 అవుతుండగా వైష్ణవికి మెలకు వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒకసారి విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ నిద్రలో ఉండడం గమనించి చిన్నగా నవ్వుకుని విక్రమ్ నుదుటిన చిరుముద్దు ఇచ్చి పైకి లేచి కూర్చుని ఒకసారి టైం వైపు చూస్తుంది. అమ్మో అప్పుడే 5 అయిపోయిందా అని అనుకుంటూ కొంచెం ముందుకి కదలగానే తను కొంచెం కూడా కదలకుండా అలాగే ఉండడం గమనించి ఇదేంటి ఏమైంది అని అనుకుంటూ మళ్ళీ కొంచెం ముందుకి జరుగుతుంటే తను కొంచెం కూడా తన ప్లేస్ నుండి మూవ్ అవ్వకపోవడం గమనించి వెనక్కి తిరిగి చూడగానే తన చీర కొంగుని పట్టుకుని తన వైపే చూస్తూ నవ్వుతూ కనిపిస్తాడు విక్రమ్. ఇది నీ పనా అని వైష్ణవి మనసులో అనుకుంటూ అబ్బాయి గారికి ఎప్పుడు మెలకు వచ్చింది అని అడుగుతుంది. అమ్మాయి గారు అబ్బాయి నుదుటిన చిరుముద్దు ఇచ్చినప్పుడే అబ్బాయి గారికి మెలకు వచ్చింది అని కళ్ళు ఎగరేస్తూ చెబుతాడు విక్రమ్. అబ్బో అని వైష్ణవి చిన్నగా అంటూ
తమరు మా చీరని వదిలితే మాకు చాలా పనులున్నాయి శ్రీవారు అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ లేచి కూర్చుని వైష్ణవి షోల్డర్ పైన తన పెదవులు నిలిపి చిన్న చిరుముద్దు ఇచ్చి మాకు కూడా మా శ్రీమతి గారితో చాలా పనులు ఉన్నాయి అని చెబుతుంటే వైష్ణవి విక్రమ్ చేతిపైన చిన్నగా కొట్టి ఇప్పుడు ఆ పనులేమీ పెట్టుకోకండి శ్రీవారు అని అనుకుంటూ బెడ్ పై నుండి దిగుతుండగా విక్రమ్ వైష్ణవిని దిగనివ్వకుండా ఒక చేతిని తన నడుము చుట్టూ వేసి మరొక చేతితో వైష్ణవి హెయిర్ని ముందుకు జరిపి నెమ్మదిగా బ్లౌజ్ థ్రెస్ట్ తీస్తూ తన పెదవులతో చిరుముద్దలు ఇస్తూ ఉంటాడు. విక్రమ్ చేసే పనులకి వైష్ణవి కళ్ళు మూసుకుని వికీ ప్లీజ్ అక్కడ చాలా వర్క్ ఉంది ఇప్పుడు నువ్వు ఉదయమే స్టార్ట్ చేయకు అని చిన్నగా అంటుంటే నాకు కూడా నా భార్యతో చాలా పని ఉంది కొంచెం మీరు మాట్లాడకుండా ఉండండి శ్రీమతి గారు అని నవ్వుతూ తన చేతితో వైష్ణవి నడుముని చిన్నగా ప్రెస్ చేస్తూ వైష్ణవికి ఇంకా ముందుకి జరుగుతుంటే వైష్ణవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి విక్రమ్ని బెడ్ పైకి తోసేసి స్పీడ్గా బెడ్ దిగుతుంది. కానీ విక్రమ్ వైష్ణవిని వెళ్ళనివ్వకుండా తన సారీ చివరి ఎడ్జ్ పట్టుకోగానే వైష్ణవి అడుగు అక్కడే ఆగిపోతుంది. వైష్ణవి వెనక్కి తిరిగి చిరుకోపంగా చూస్తూ వికీ ప్లీజ్ అని లిప్ మూమెంట్ ఇస్తుంది. అయినా విక్రమ్ వదలకుండా ఒక్కసారిగా వైష్ణవిని వెనక్కి లాగగానే వైష్ణవి రౌండ్గా తిరిగి వచ్చి విక్రమ్పై పడుతుంది. విక్రమ్ వైష్ణవిని తన పైకి అడ్జస్ట్ చేసుకుని వైష్ణవి కదలకుండా తన చుట్టూ చేతులు బిగించి ఏంటి నా నుండి పారిపోతున్నావు అని అడుగుతాడు. ఏం చేయను తమరు పొద్దున్నే మొదలు పెట్టారు కదా ఇప్పుడు మొదలు పెడితే ఎన్నింటికి ఎండవుతుందో తెలియదు అందుకే అని వైష్ణవి అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ మరి నీ పతిదేవుడికి ఏం కావాలో త్వరగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని నవ్వుతూ అంటాడు విక్రమ్. నా పతిదేవుడికి కావాల్సింది ఇవ్వాలంటే దానికి చాలా టైం పడుతుంది అందుకే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమని నా పతిదేవుణ్ణి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని వైష్ణవి కూడా నవ్వుతూ అంటుంటే రాక్షసి ఎప్పుడు చూడు మూడ్ని ఎలా స్పాయిల్ చేయాలో నీ దగ్గర నుండే నేర్చుకోవాలి అని అంటూ విక్రమ్ తన ఫేస్ని వైష్ణవి హార్ట్ దగ్గర పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటే వికీ ప్లీజ్ కొంచెం నాకు దూరంగా ఉండు నాకు చాలా పనులున్నాయి అని విక్రమ్ని దూరంగా జరుపుతూ ఉంటుంది. అబ్బ ప్రతిసారి పనులు పనులని అవి చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ నీ భర్తని చూసుకోవడానికి మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు వాటి గొడవ పక్కన పెట్టి నా గురించి కొంచెం పట్టించుకోవచ్చు కదా అని గోముగా అంటాడు విక్రమ్. తమరి గురించి పట్టించుకున్నాను కాబట్టి ఎప్పటి నుండో మీరు ఇన్ని వేషాలు వేస్తున్నా చాలా ఓపికగా భరిస్తున్నాను ఇంకా చాలు చాలా ఎక్కువైంది వదులు విక్కి అని అంటుంది వైష్ణవి. అయినా విక్రమ్ వినకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటే వైష్ణవి విక్రమ్ నడుము పైన గట్టిగా గిచ్చుతుంది. ఆవు రాక్షసి అని విక్రమ్ తన చేతులని లూజ్ చేయగానే వైష్ణవి వెంటనే బెడ్ పైకి దొర్లి బెడ్ పై నుండి లేచి నుంచుని నా దగ్గరే నీ వేషాల అని నవ్వుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేసి బాత్ టవల్ తీసుకుని ఇంకా లేచి వెళ్ళి తమరి వర్క్ చూసుకోండి అని నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల నుండి డోర్ లాక్ చేస్తుండగా విక్రమ్ ఒక క్షణంలో డోర్ తోసుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తాడు. తనతో పాటే లోపలికి వచ్చిన విక్రమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వైష్ణవి. మరి వీళ్ళిద్దరి రొమాంటిక్ సీన్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వైష్ణవి విక్రమ్ని మిస్ అవుతున్నట్టున్నారు కదా, ఇప్పటి నుండి వాళ్ళు కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.